వర్మ మరోసారి టాలీవుడ్ పెద్దల్ని టార్గెట్ చేశాడు. రెబల్ స్టార్ కి నివాళి ఇలాగేనా అంటూ వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు. కృష్ణం రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూనే అగ్ర హీరోలు ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణం రాజు లాంటి పెద్ద మనిషి చనిపోతే కనీసం 2 రోజులు కూడా షూటింగ్ ఆపలేరా అంటూ తెలుగు సినీ లోకాన్ని ప్రశ్నించారు ఆయన. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి గొప్ప చిత్రాలను అందించిన మహానటుడు చనిపోతే షూటింగ్ ఆపకపోవడం సిగ్గు. తెలుగు సినీ పరిశ్రమకి జోహార్లు అంటూ ట్వీట్ చేశాడు ఆర్జీవి. ఇటీవల తెలంగాణలో షూటింగ్లు నిలిచిపోయాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతోందని నెల రోజులు షూటింగ్లను బంద్ చేశారు. కానీ పెద్ద మనిషికి విలువ ఇవ్వడం లేదు. మనసు లేకపోయినా కనీసం చావుకు విలువ ఇద్దాం అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ హీరో, కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కృష్ణం రాజు భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక కనకమామిడిలోని బ్రౌన్ టౌన్ రిసార్ట్లో కృష్ణం రాజు అంత్యక్రియలు జరిగాయి. ఈ ఉదయాన్నే అంతిమయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పండితుల సూచన మేరకు కృష్ణం రాజు అంత్యక్రియల్లో స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నుంచి కృష్ణం రాజు అంతిమ యాత్ర మొదలై ప్రభుత్వ లాంఛనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక రెబల్ స్టార్ కృష్ణం రాజును కడసారి చూసేందుకు ఫ్యాన్స్ హైదరాబాద్ కు తరలి వచ్చారు. కృష్ణం రాజుకు నివాళులర్పించేందుకు అభిమానులకు అనుమతించారు. రెబల్ స్టార్ మన మధ్య లేరనే వార్తను ఇప్పటికీ చాలా మంది అభిమానులు, ఆప్తులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణం రాజుతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు. ఎంతో మందికి చేయూతనివ్వడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉండేవారన్నారు. తోడబుట్టకపోయినా సొంత తమ్ముడిలా చూసేవారంటూ భావోద్వేగానికి లోనయ్యారు నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆప్యాయత, అనుబంధం పంచే ఒక మహా వ్యక్తిని మిస్ అవుతున్నామన్నారు. రాజు అంటే క్యాస్ట్ కాదు, పోస్ట్. కండబలంతో పాటు జాలి ఉన్నోడే రాజు. 10 మందిలో ఆనందం చూడాలనే మనసు కృష్ణం రాజుకే ఉందన్నారు నటుడు సునీల్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.